హాయ్ ఫ్రెండ్స్, లైవ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాయిస్ వస్తుందో లేదో చెప్తే నేను స్టార్ట్ చేస్తానండి. దయచేసి చెప్తారని కోరుకుంటున్నాను. అయితే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. జై జనసేన, నా పేరు కోటి, మాది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం మడం తిప్పడం అంటారు. అయితే ఈరోజు మూడు రాజధానుల బిల్లు కోసము మన రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. అయితే ఈ ఆమోదించడానికి గల కారణాలు ఏంటో, లేకపోతే ఆమోదించడానికి బలంగా వర్క్ చేసిన వ్యక్తులు ఎవరో, లేకపోతే ఇంత పాస్ అయిన తర్వాత ఆనందంగా ఉన్న వ్యక్తులు ఎవరో నిజంగా మనకు తెలుస్తుందండి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకేనండి, థ్యాంక్ యూ. అయితే మీరు సంతోషం కొలిది ఉండడం కోసము, లేకపోతే మీ రాజకీయ లబ్ధి కోసము, అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్ష సాధింపుల కోసము ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నాను సార్. నా తరపు నుంచి నేను చెప్తున్నాను, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను. ఎందుకంటే మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన మాటలు ఏంటి సార్? ఖచ్చితంగా రాజధాని కట్టాలి అంటే దరిదాపుల్లోని మనకి 30,000 ఎకరాలు కావాలి, 30,000 ఎకరాలు ఉంటే మనకు అనుకూలంగా అన్ని ప్లేసెస్ ఉంటాయి అని మీకు మీరుగా చెప్పుకున్నారండి. అంటే ఆ ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు గారు 30,004, ఈరోజు చూసుకుంటే 34,000 ఎకరాలు అక్కడ మనకి అమరావతి సర్కిల్లోని, అమరావతిలోని అప్పుడు అరెంజ్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు భూ కబ్జా చేశారో దోపిడీలు చేశారో ఈ సెక్షన్ తర్వాత మాట్లాడదామండి, ఈ సెక్షను తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే భూ కబ్జాలు చేశారు అని ఆరోపించారు మీరు. మీరు ప్రతిపక్ష అధికార పక్షంలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, థ్యాంక్ యూ సార్ హరిగారు. అయితే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అయితే లోకేష్ గారు ఇన్ని కోట్లు అవినీతి చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు అవినీతి చేశారు, లేకపోతే వాళ్ళు వైఎస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్ని కోట్లు అవినీతి చేశారు, వాళ్ళు అన్ని కోట్లు అవినీతి చేస్తుంటే మీరేం చేశారండి? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీరేం చేశారు? ఈరోజు నిజంగా ఎవరికి వాళ్ళు వెన్నుపోటు పొడుస్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులకి వెన్నుపోటు పొడిచారండి. నేను చెప్తున్నాను, అమరావతి రైతులకి అంటే మన దేశ రక్షణ కోసం మనం బాగుండాలి, మన దేశ రక్షణ బాగుండాలి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రక్షణ బాగుండాలి అని ముందుగా కోరుకునే వ్యక్తులు ఒక రైతులు, ఒక ఆర్మీ సెక్షన్ సార్. ఈరోజు రైతులకి మీరు ఇచ్చిన, అంటే మిమ్మల్ని గెలిపించి 151 సీట్లు మెజార్టీతో గెలిపించినందుకు మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన, రైతులకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సార్, వెన్నుపోటు సార్, వెన్నుపోటు. ఎందుకంటే మా తరం బాగుండాలి, మా పిల్లల తరం బాగుండాలి అనేసి వాళ్ళ భావితరాల భవిష్యత్తుని, అంటే వాళ్ళకి సంబంధించిన భూమిని మీకు ఇస్తే మీరేం చేశారండి? ఈరోజు అమ్ముడు పోడడానికి చూస్తారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తరహాలోనైతే భూ కబ్జాలు చేశారో అదే తరహాలోని మీరు హైకోర్టు కర్నూలు అని చెప్పేసి అక్కడ భూ కబ్జాలు స్టార్ట్ చేయడానికి, అలాగే ఇలా ఉత్తరాంధ్ర చూసుకుంటే ఇక్కడ విశాఖ జిల్లాని, అంటే ఎక్కడో సంబంధించిన రాయలసీమకు సంబంధించిన వ్యక్తిని ఈరోజు మీరు విజయసాయిరెడ్డి గారిని ఇక్కడికి, మా వైజాగ్, మా ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించి మీరు ఇన్ఛార్జ్గా వేసినప్పుడే మాకు అర్థమైంది సార్. అంటే ముందుగా భూ కబ్జాలు చేయడానికి ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో దాన్ని అరికట్టడానికి, లేకపోతే దాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో స్వాధీనం చేసుకోవడానికి ఒక ముందుగా విజయసాయిరెడ్డి గారిని పంపించారండి మీరు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే వైజాగ్లోని ఉత్తరాంధ్రకి సీనియర్ నాయకులు లేక అండి,
చోడవరం కాన్స్ట్రక్షన్ నుంచి చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఉన్నారండి, కర్ణం ధర్మశ్రీ అనే వ్యక్తి. అలాగే మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అవంతి శ్రీనివాసరావు గారు. అలాగే మన విజయనగరం నుంచి చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారి. అంటే ఇక్కడ మా ఉత్తరాంధ్రకి సీనియర్ నాయకులు లేక అండి రాయలసీమ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా గమనించాలండి. ఆంధ్రప్రదేశ్కి ప్రజలు, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక విషయం గమనించాలి. ఉత్తరాంధ్ర ప్రజల్ని అక్కడ విశాఖ జిల్లాలో ఉన్న భూముల్ని కబ్జా చేయించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారిని అక్కడ ఒక సీనియర్ నాయకుడిగా పెట్టడం జరిగిందండి. వైజాగ్లోని ఉత్తరాంధ్ర సీనియర్ లేక కాదు, అంటే వీళ్ళు నాన్న తరహా నుంచి, వీళ్ళ నాన్నకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్న తరహాలో నుంచి కూడా వీళ్ళంతా కర్ణం ధర్మశ్రీ గారు కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకా ఉన్నారండి నాయకులు, సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ తరహాల నుంచి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి తరహాలో నుంచి. అంటే వీళ్ళెవరు లేక వాళ్ళు తీసుకొచ్చారంటారండి. అంటే భూములు ఎక్కడున్నాయో స్వీకరించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పంపించారు. అంటే ఈరోజు 34,000 ఎకరాలని భూములు ఇచ్చిన వాళ్ళకి వెన్నుపోటు చూపించడం తప్పించి మీరు ఇంకోటి చేసింది లేదండి. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు దిగజారుడు రాజకీయాల కోసం చూసుకుంటుంటే ఏ తరహాలో మాట్లాడుతున్నారంటే అండి, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, పండగ చేసుకుంటున్నారు. అయితే మేమేం చెప్తున్నామండి, నేను మా ఉత్తరాంధ్ర నుంచి, మా విశాఖ జిల్లా అవ్వచ్చు, లేకపోతే విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు సార్, ఈ మూడు జిల్లాలకు సంబంధించి మా ఉత్తరాంధ్రకి, మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే సార్, నమ్మితే ప్రాణం ఇస్తాం సార్. అంటే అక్కడ అమరావతి ప్రజల్ని పొట్ట కొట్టి వాళ్ళకి ఉన్న రాజధాని మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదండి. ఫస్ట్ టీబీ సర్వీసులు వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక టీబీ సర్వేలు జరిపినప్పుడు కూడా మా ఉత్తరాంధ్ర ప్రజలు, అప్పుడు ఇంకా కరోనా స్టార్ట్ అవ్వలేదు సార్, మా ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళకి ఆల్రెడీ ఒక అక్కడ నియమించబడ్డ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నవి, హైకోర్టు కట్టారు, లోక్సభలు కట్టారు, ఇన్ని కట్టిన తర్వాత ఇంకా మేము ఈరోజు మేము మా రాజధానికి కావాలి, లేకపోతే మాకు సచివాలయం కావాలి, సెక్రటేరియట్ కావాలి అని ఆశిస్తే నిజంగా అది మా యొక్క స్వార్థం అవుతుందండి అంటే అన్నారండి అక్కడ విశాఖ ప్రజలు. అంటే దీన్ని పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం అంటే మా విశాఖ ప్రజలు ఎంత వాళ్ళు, ఎంత మంచివాళ్ళో, వాళ్ళ హృదయం ఎటువంటిదో. అయితే వీళ్ళందరికీ మేమంతా అమరావతి ప్రజలకి చెప్పదలుచుకుంది చేయవలసింది ఏంటి అంటే సార్, ఉత్తరాంధ్ర ప్రజల తరపు నుంచి, ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే కొందరు కులాలకి మతాలకి విద్వేషం సృష్టించే ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కోరుకోలేదండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆల్రెడీ, ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా అనేది ఒక డెవలప్మెంటెడ్ సిటీ ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాని ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్మెంటెడ్ అయ్యింది. కొద్దిగా డెవలప్మెంట్, ఏదైనా కొద్దిగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొస్తే మాత్రం వాళ్ళు స్వార్థం కొలిది ఏమైనా చెప్పుకోవచ్చు, ఇంత డెవలప్మెంట్ చేసాం, అంత డెవలప్మెంట్ చేసాం అంటే. కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, బ్రదర్స్ చెప్తున్నారు, ఏమంటున్నారంటే అభివృద్ధి అన్నది ఒకే దగ్గర నిలిచిపోకూడదు, అభివృద్ధి అన్నది మూడు చోట్ల కూడా విస్తరించాలి అనేసి అన్నం జరిగింది. బ్రదర్, మీ మాటలు నేను ఏకీభవిస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడప్పుడు హైదరాబాద్లోనే ఒక సిచ్యువేషన్ జరిగింది, అదే సిచ్యువేషన్ మళ్ళీ పునరుద్ధరణ కాకూడదు అనే ఆలోచనలో మీరున్నారు, నిజంగా అది రైట్. కాకపోతే అప్పుడు తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ పునరుద్ధరణ కాకూడదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఒక సెంటర్ పాయింట్ని అమరావతిని ఎంచుకున్నారు. అయితే అమరావతిని ఎంచుకున్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు సార్, కోడికి బొచ్చు పీకుతున్నారా, కోడి మీద ఈకలు పీకుతున్నారా, మాకు తెలియక అడుగుతున్నాము. ఆ రోజు 30,000 పైచిలుకు ఎకరాలు కావాలి అనేసి
ఎందుకంటే ఆ రోజు మీరు అడిగారు అంటే మీరు ఆ రోజే వ్యతిరేకించుంటే మేము రాజధాని కట్టడానికి ఇక్కడ ఏకీభవించటం లేదు, మాకు 3 రాజధానుల సిస్టమ్ ఉంది, మా మేనిఫెస్టోలో పెట్టాలనుకుంటున్నాము అని మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు సార్? అంటే ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమమే సార్. వాళ్ళు చెక్కున్నారు అంటే వాళ్ళు ఏ రీతిలోనైతే దోపిడీలు చేశారో, దౌర్జన్యాలు చేశారో, దానికి డబల్ చేయాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే వచ్చారు. ఓకే, దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఎవడి సొమ్ము తెచ్చి పెట్టట్లేదు, మన సొమ్ము మనకు పెట్టి మన దగ్గరే దోచుకునే ప్రయత్నం, మళ్ళీ మనకే విద్వేషాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పారు, ఈనాడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ కూడా చెప్పారు, ఏనాడు కూడా అమరావతి రైతులకి మేము వ్యతిరేకం కాదు, మేము రైతుల పక్షాన చాలా బలంగా నిలబడుతున్నాము. అలా నిజంగా పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన అంత బలంగా నిలబడకపోతే అమరావతి వెళ్ళి రైతులకి సంఘీభవనం తెలియజేయడానికి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.